కరోనా వైరస్ మందుబాబుల పాలిట శాపంగా మారింది ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా గత నలభై రోజులుగా ఇంట్లో ఉండడంతో చేతిలో ఉన్న డబ్బులు కాస్త అయిపోయాయి కానీ మందుబాబులు మందు దొరుకుతుంది అంటే అప్పు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరు మహమ్మారి కట్టడికి ఎన్ని రోజులైనా కూడా ఈ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది కానీ వైన్ షాపులకు ఈ లాక్డౌన్ నుండి మినహాయింపు ఇవ్వండి మహాప్రభు అంటూ మందుబాబులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ కష్టకాలంలో మందుబాబులపై వచ్చిన మిమ్స్ ఇంకెవరిపై రాలేదు ఏకంగా ముఖ్యమంత్రి కే వైన్ షాపులు తెరవాలంటూ రిక్వెస్ట్లు కూడా పెట్టారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం కేటీఆర్కి వైన్ షాపులు తెరవాలంటూ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఎట్టకేలకు మందుబాబుల కళ ఫలించబోతోంది వైన్ షాపులు తెరవడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చింది ఈ రోజు నుంచి కంటైన్మెంట్ జోన్స్ మినహా అన్ని జోన్లలో వైన్ షాపులు తెరుచుకోబోతున్నాయి గత నలభై రోజులుగా నాలుగుపై చుక్కపడిన మందుబాబులు వైన్ షాపుల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు రాత్రి నుంచే ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు వైన్స్ ఓపెన్ చేస్తారా అని ఎదురు చూసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు అయితే ఇక్కడే మందుబాబులకి మరో షాక్ తగులుతుంది నలభై రోజుల క్రితం ఉన్న రేట్లు ఇప్పుడు తారుమారైపోయాయి కొత్త రేట్లను డిసైడ్ చేసింది ఏపీ ప్రభుత్వం ఏపీలో ఇరవై ఐదు శాతానికి పైగా మద్యంపై రేట్లు పెంచుతున్నారు ఈ రోజు ఉదయం వైన్ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి ఈ మహమ్మారి మన ఆదాయం తగ్గించడంతో పాటు మన ఖర్చులను కూడా బాగా పెంచుతుంది యువతతో పాటు అందరూ ఎంతో ఇష్టంగా తాగే బీర్ బాటలు ధర పై పైమాటే అని అందరూ అంటున్నారు ప్రీమియం కాస్ట్ అయితే రెండు వందల నలభై నుండి రెండు వందల అరవై వరకు ఉంటుందని చెప్తున్నారు మొత్తానికి మద్యం ధరలు చుక్కలను అంటుతున్నాయి ఏపీలో మద్యం ధరలు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోగా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లోనే మద్యం ధరలు పెంచబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో అయితే మే ఏడు తర్వాతనే వైన్స్ తెరిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది తెలంగాణలో మద్యం షాపులు తెరుస్తారా లేదా అని తెలియాలి అంటే రేపు జరగబోయే కేబినెట్ భేటీ తర్వాత ఒక అంచనాకి రావచ్చు ఇక వైన్ షాప్స్ తెరవగానే ఒక్కసారిగా షాప్స్పై పడితే మీకు ముందు ఇవ్వరు ముఖానికి మాస్క్ సామాజిక దూరం తప్పకుండా పాటించాలి గతంలోలాగా ఎగబడి కొనే పరిస్థితి ఇక ఉండకపోవచ్చు మనిషి మనిషికి రెండు మీటర్ల దూరం తప్పకుండా పాటించాలి ఇక ఈ రోజు నుండి మద్యం కోసం ట్రై చేయడం అంటే యుద్ధం చేయడమే అయితే మందుబాబులు మాత్రం మేము ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూర్చుతుంటే మాకు ఇలాంటి పరిస్థితులను తీసుకురావడం ఏమాత్రం బాగాలేదని కొంతమంది మందుబాబులు ఫీల్ అవుతున్నారు అలాగే అసలే ఇప్పుడు సమ్మర్ కొంతమంది రోజుకి నాలుగు ఐదు బీర్లు తాగి కూలవుతుంటారు అలాంటి వారికి రోజుకి ఖర్చు వెయ్యి రూపాయలు దాటబోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్